అబ్బా రాను రాను దినా పెట్రోల్ ధరలు మాఫిరమైతున్నాయి అబ్బా, శీతం పట్టకుండా పెరుగుతున్నాయి. పెట్రోల్తోని డీజిల్ కూడా ఇక పోటీ పడ్డట్టే పెరుగుతుంది. దినం ఇంత నీ పాడైపోను. బండి వేసుకొని బయటకెట్టన్నా పోవాలంటే భయపడుతుర్రు పబ్లిక్. పెట్రోల్ రేట్లు యాదికొచ్చినప్పుడల్లా ఎవరన్నా పుణ్యానికి ఓ 2 లీటర్ల పెట్రోల్ వస్తే మంచిగుండు అని అనుకుంటుర్రు బండ్లు నడిపేటోళ్ళు. అగ్గా అంటనేమున్నా గీడేదో ఫ్రీ పెట్రోల్ అని కనబడుతుంది, చూద్దాం పారే. పెట్రోల్ రేట్లు 110కి మీద, డీజిల్ రేట్లు 100కు దగ్గర. దినావింత చిల్లర పైసలతోని నిచ్చెన గట్టి మీది గుంజుతున్నారు. బగ్గ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతోని బండ్లిక దోలలేమేమో అనుకుంటున్న పబ్లిక్ కు ఉత్తగానే పెట్రోల్ పోస్తామని బోర్డు కనపడది. ఇక ఏముంది, గుంపుల గుంపులు పుట్టలంగెళ్లిన శివ లెక్కనే ఎగబడ్డలు. మల్ల తక్కువేం కాదు, బండికి 2 లీటర్లు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలున్న ఒక పెట్రోల్ బంకులా ఉత్తగానే పెట్రోల్ పోస్తాం, ఒకటాకే డీజిల్ పోస్తాం. బండికి 2 లీటర్లని ఒక స్వచ్ఛంద సంస్థను నడిపించేటి ప్రవీణ్ రత్నకుమార్ అనేట ఆయన బంకు ముందట బోర్డు పెట్టిండు. ఈ ఆఫర్ ఎక్కువ దినాలు ఉండదు, ఇవాళ ఒక్కనాడే. ముందుగా వచ్చిన 150 బండ్లకే పోస్తామని బోర్డు పెట్టేటాళ్లకు ఓ ఒకరిని పట్టక ఒకళ్ళు ఒక తీరిగి ఎగబడ్డారు. వచ్చిన వాళ్ళని ఆపలేక వచ్చిన వాళ్ళందరికి పెట్రోల్ డీజిల్ పోయలేక చిన్న తిప్పలు కాలేదట బంకులు ఉన్న వాళ్ళకు. పోస్తే వచ్చిన వాళ్ళందరికి పోసినోడు కాదు, లేకుంటే ఊకున్నోడు కాదు. షాట్ల బియ్యం పోసి జీవాలను ఎగబెట్టినట్టే చేసిరు. మనిషికి 2 లీటర్లు పోసే బదులు ఒక్కొక్కరికి ఒక్కొక్క లీటర్ లెక్కన 300 మందికి పోస్తే కాకపోయిందా అనుకుంటున్నాడ పెట్రోల్ దొరకని వాళ్ళు. అట్ట తయారైన పబ్లిక్ దునియా మీద అగ చూడులి, ఒకరిని పట్టక ఒకళ్ళు ఎట్టక పడుతుందో నాకైతే నాకని పొగడాకొస్తుంది అనగానే పుణ్యానికి వచ్చిన పులుసు అయ్య కొడుకులు తాగినట్టే ఉన్నది పోండ్రికి ముచ్చట చూస్తుంటే. అన్నట్టే ముందుగా వచ్చిన 150 మందికి 2 లీటర్ల చొప్పున పోసిలాట, వెనకొచ్చిన వాళ్ళకి ఏం దొరకకుండానే గులుక్కుంటా పోయిలాట. ఏం చేస్తారు మరి పోకుంటే.